హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడల వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్నది ఆనపకాయ పెరుగు పచ్చడి చేస్తున్నాను. సమ్మర్ కదండి, కాయగూరలు అన్నీ ఎక్కువగా అన్ని వెరైటీస్ దొరకవు. ఇలా వాటర్ ఉండే కంటెంట్ ఉండే కూరల్ని మనం వాడుకోవాలి. ఆ ఆనపకాయ ఎప్పుడు వండి పెడితే పిల్లలు తింటారు కదా, పెరుగు అనేది అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది పిల్లలకి. మళ్ళీ పెరుగును వాడాలి, కొంచెం సమ్మర్లో కొంచెం ఎక్కువ పెరుగు మజ్జిగలు వాడాలి కాబట్టి పెరుగుని ఇలా మనం ఇందులో వేసుకోవడం వల్ల బాగుంటుంది చూడండి. అందువల్ల నేను ఇలా చేస్తున్నాను. ఆనపకాయ ఒక పావు ముక్క తీసుకోండి చాలు. ఒక బౌల్ ముక్కల్ని కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడికించండి. ఉడికించినవి ఒక ఆనియను, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, అల్లం వేసాను. వెల్లుల్లి అవసరం ఉండదు లేండి, అల్లం ముక్కలు కొంచెం తురిమాను. పెరుగు ఒక బౌల్ మనం తీసుకునే దీన్ని బట్టి మనకి ఎంత కావాలని పెరుగు వేసుకోవచ్చు. పోపు దినుసులు, సాల్ట్ టేస్ట్కి తగినంత. ఇప్పుడు తయారు చేయ విధానం. పాన్ పెట్టాను, ఆయిల్ ఒక స్పూన్ వేయండి. కర్రీలో ఎలా ఆయిల్ లాగా ఉంటుంది, ఎక్కువ ఆయిల్స్ మనం వాడక్కర్లేదు ఈ సమ్మర్లోనే. ఈ పెరుగు పచ్చళ్ళకి కూడా ఎక్కువ ఆయిల్ వేయక్కర్లేదు, జస్ట్ పోపులు ఇవి వేగడానికే ఆయిల్ వేడెక్కింది. పోపు దినుసులు, మినపప్పు, శనగపప్పు, పప్పులు పంటి తోలుతాయి, బాగుంటుంది టేస్ట్ పిల్లలకి. వేయండి వాళ ళ్ళకి మనం పెట్టే డైట్ వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉండేటట్టు పెట్టాలి. అసలే ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్, వీటి వల్ల మూడ్ కొంచెం ఖరాబ్గా ఉంటుంది కదా, వాళ్ళు కొంచెం టెన్షన్తో ఉంటారు, అందువల్ల ఇలా ఉంటుంది. ఈ సమ్మర్లో కొంచెం మీరు బనానాస్ని ఎక్కువ, పిల్లలు పెద్దవాళ్ళు ఎవరు వాడినా మంచిదే, అది పొటాషియం ఉంటుంది బనానాలో, దానివల్ల మనకి టెన్షన్ తగ్గుతుంది పిల్లలకి అందరికీ. అందువల్ల మీరు బనానాస్ కూడా పిల్లలకి ఎక్కువగా ఇవ్వడం చేస్తుండండి. మీకు నచ్చితే ఈ టిప్పును పాటించండి. మనకి పోపు వేగుతుంది, కొంచెం మీడియంలో పెట్టి వేయించండి. పోపు ఎంత పోపు వేసింది కదా, ఇప్పుడు అల్లం, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేస్తున్నాను. మనం ఉల్లిపాయలు కూడా కొంచెం వాడుతూ ఉండాలి, చల్లదనం వస్తుంది ఉల్లిపాయలు, అందువల్ల ఆనియన్ వాడుతుందండి. పోపుల్లో కొంచెం జీలకర్ర కూడా వేయండి, మంచి టేస్ట్ వస్తుంది. వేసాం కదా, ఇప్పుడు మనం ఉడికించుకున్న ఆనపకాయ వాడినాం జస్ట్. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఆనియన్స్ ఆ మాత్రం వేయితే చాలు, మరీ ఎర్రగా వేయిపోతలేదు, ఇలా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. ఆనపకాయ కూడా ఎక్కువసేపు వేగక్కర్లేదు, 1 మినిట్ ఇలా వేయించండి. వేయించి దీనికి టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకుందాం. ఈ పోపులో ఉన్న కారమే మనకు సరిపోతుంది. ఇప్పుడు సమ్మర్లోనే కొంచెం పిల్లలు పెట్టేటాడు, కారం తగ్గించుకోవడం మంచిది కదా. నేను అందుకే రెండు మిరపకాయలు, ఒక పచ్చిమిర్చి వేసాను. మీరు చేసే పెరుగు చట్నీ బట్టి మీరు మిరపకాయలని వేసుకోండి. వేస్తుంది కదా, 1 మినిట్ చాలు, ఇదండి 1/2 మినిట్ అవుతుంది. అప్పుడే మంచి స్మెల్ వస్తుంది. ఇందులో మనం జీరా వేసినాం, పోపు కదా, పోపు పప్పులు ఇవి వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఈ టేస్ట్ అంతా మనకి పెరుగులో యాడ్ అవుతుంది, అందుకోసమే పోపుని బాగా వేయించుకోవాలి. ఇదో రెడ్గా వచ్చేటట్టు పోపు, ఇవి చూసారా పప్పులన్నీ రెడ్గా ఉన్నాయి, అలా వేయించుకుంటే బాగుంటుంది. ఇది వేగింది కదా, ఇప్పుడు మనం 1 నిమిషం ఇది చల్లారి పెట్టుకుందాం, పొయ్యి ఆఫ్ చేసి. ఇది పెరుగుని ఇలా చిలుపుకోండి. ఆల్రెడీ మనం ఈ పోపులోనే సాల్ట్ వేసాం కదా, ఇంక మళ్ళీ సాల్ట్ వేయక్కర్లేదు. కొంచెం సాల్ట్లు కూడా కొంత తగ్గించి వాడితేనే మంచిది హెల్త్కి. ఈ పోపు అంతా ఇందులో మనం ఇలా వేద్దాం. చూడండి, మనకి ఒక పావు ఆనపకాయ ఉంటే మనందరికీ ఇంట్లోనే 4 మందికి సరిపోయినంత
పెరుగు చట్నీ, ఆనపకాయ పెరుగు పచ్చడి రెడీ అవుతుంది. దీని మీద ఏవో పిల్లలకి ఇంకేదో మరొక కర్రీ కానీ టేస్ట్ కోసం కావాలంటే కొంచెం ఉడియాలు ఏవో వేయించామనుకుంటుంది. మనకి వేగం అయిపోద్ది, వాళ్ళకి కూడా వెరైటీగా ఉంటుంది. రోజు ఒకేలాంటి కూరలు పెట్టేయకుండా ఆనపకాయని ఎప్పుడు ఒకేలా పప్పు వేసి మనం వండుతాం కదా, ఆ విధంగా కాకుండా ఇలా చేయడం వల్ల చూసారా పెరుగు పచ్చడి ఎంతో టేస్ట్గా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. అంతా కలుపుకొని ఇప్పుడు మనం అంతా కలిపాం కదా డిష్ అవుట్, ఇదంతా కలుపుకున్నాం కదా, ఇలాగా డిష్ అవుట్ చేసుకుందాం. మనకు పెరుగు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, దాన్ని బట్టి మన ఇంట్రెస్ట్ బట్టి వేయండి. ఇప్పుడు మీదని పోపులో ఉన్నాం కదా, ఇలా వేస్తే పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు. మళ్ళీ మళ్ళీ చేయండి అంటారు, అమ్మ మళ్ళీ చేయమ్మ అంటారు, చూడండి నేను అన్నానని మీకే అర్థమవుతుంది. ఇలా బౌల్లో చూపించి మీకు వెరైటీ చేసి అని చూద్దురండి అని పిల్లలు పిల్లండి, వాళ్ళే చూస్తారు చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఆనపకాయ పెరుగు పచ్చడి రెడీ అయింది. టేస్ట్ చేసి మీరు తయారు చేసి టేస్ట్ చేయండి, మాకు నాకు కామెంట్ బాక్స్లో రాయండి. ఓకే, థ్యాంక్ యూ.